రెండు మూడు రోజులుగా సామాజిక మాధ్యమాలలో కాంగ్రెస్ పార్టీలో బీసీలకు తీవ్రంగా అన్యాయం జరుగుతుంది, అందుకే పార్టీని వీడాలని నిర్ణయించుకున్నా ఈ రెడ్ల ఆధిపత్యంలో ఇమిడి ఉండలేకపోతున్నా అని చెప్పని నేను నా ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ పెట్టినట్టుగా ఒక ఇమేజ్ను తయారు చేసి దీన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఒక నెటిజన్స్కు, తర్వాత తెలంగాణలో ఉన్నటువంటి ఒక నెటిజన్స్కి అందరికీ కూడా ఈ యొక్క తప్పుడు సమాచారాన్ని గత రెండు మూడు రోజులుగా చేరవేస్తూ ఉన్నారు. వీళ్ళు ఎవరో, ఎందుకు ఇంత పెద్ద కుట్ర చేస్తున్నారో, వీరిపై చర్య తీసుకోవాలా అని చెప్పని ఈరోజు సిసిఎస్ డీసీపీ మహంతి గారి దగ్గరికి వచ్చి పెద్దలు అంజన్ కుమార్ గారి యొక్క నేతృత్వంలో మేము వచ్చి ఇవాళ ఇక్కడ ఒక కంప్లైంట్ను లాడ్జ్ చేయటం అయింది. దీంట్లో రెండు ప్రధానమైనటువంటి ఒక కోణాలు కుట్ర కనబడతా ఉంది. ఒకటి, కాంగ్రెస్ పార్టీలో బీసీలకు ప్రాధాన్యత లేదు అనేటువంటి ఒక తప్పుడు భావనను, భ్రాంతిని ప్రజల్లోకి చొప్పించి తద్వారా రాజకీయ లబ్ధి పొందాలనేటువంటి ఒక దుర్మార్గమైన కుట్ర ఒక కోణం అయితే, రెండవ కోణం ఏంటి అంటే ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నటువంటి ఒక మొగ్గలాగా ఉన్నటువంటి ఒక బీసీ నాయకుడిని నన్ను కూడా మొగ్గలనే తుంచివేయాలా అనేటువంటి ఒక దుర్మార్గమైన ప్రయత్నం ఉంది. దీనికోసం నన్ను బలి పశువుగా కూడా వాడుకుంటున్నట్టుగా దీంట్లో కనబడతా ఉంది. ఈ రెండు కూడా తప్పనిసరిగా వ్యక్తిగతంగా నా యొక్క ప్రతిష్టనే కాకుండా కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రతిష్టను, ప్రాబల్యాన్ని కూడా దెబ్బతీసేందుకు దుర్మార్గమైనటువంటి ఒక కుట్ర ఈరోజు జరుగుతున్నట్టుగా భావిస్తూ ఉన్నాం. గతంలో కూడా ఎప్పుడైతే ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీకి స్పోక్స్ పర్సన్గా అపాయింట్ చేస్తారు అనేటువంటి ఒక వార్త పేపర్లలో వచ్చినప్పుడు కూడా ఇష్టారాజ్యంగా చెలవలు పలవలు మాట్లాడుతూ నాపై వ్యక్తిగతంగా దూషణలకు పాల్పడుతూ పోస్టింగ్లు, వాట్సాప్లలో మెసేజ్లు సర్క్యులేట్ చేసిండ్రు. ఇవాళ నిన్న రెండు మూడు రోజుల కింద మీడియా అంతా చూసే ఉంటుంది, దాదాపు 60 మంది ఎమ్మెల్యేల లిస్టును కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఫైనలైజ్ చేసింది. ఆ లిస్టు వీళ్ళకే టికెట్లు ఇస్తారు అని చెప్పని ఒక తప్పుడు సమాచారాన్ని మొత్తం కూడా క్యాంపెయిన్ చేసింది. ఈ మొత్తం కుట్ర వెనుక, ఈ తప్పుడు ప్రచారం వెనుక కాంగ్రెస్ పార్టీలో ఒక రకమైనటువంటి ఒక రాజకీయ అస్థిరత క్రియేట్ చేయడం కోసము, తర్వాత బీసీలలో అన్యాయం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీలో తప్పుడు భావన చొప్పించి తద్వారా రాజకీయ లబ్ధి పొందుకోవాలని ఒక దుర్మార్గమైన ప్రయత్నం ఇవాళ కేవలం కూడా అణిచివేస్తూ, బ్లాక్మెయిల్ చేస్తూ, బులీ చేస్తూ, ప్రజా వ్యతిరేక విధానాలకు సంబంధించిన వార్తలు కానీ, ప్రజల నిరసనకు సంబంధించిన వార్తలను కానీ రాకుండా భావ నియంత్రణకు పాల్పడుతూ, దానికి తోడుగా నిన్న మధ్య కాలంలోనే చూసినాం సామాజిక మాధ్యమాల్లో కూడా ఐపీసీ 506-50 సెక్షన్ను ఎమెండ్ చేస్తూ సామాజిక మాధ్యమాల్లో కూడా వ్యతిరేకమైన పోస్టులు పెడితే వాళ్ళపై శిక్ష వేస్తాం, జైళ్లలో పెడతామని చెప్పని ఒక అణచివేత ధోరణులకు పాల్పడుతూ, మరో పక్కన కుట్రపూరితంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీని బదనాం చేయటందుకు, కాంగ్రెస్ పార్టీలో బీసీలకు అస్తిత్వం లేదనేటువంటి ఒక తప్పుడు ప్రచారాన్ని పంపించడం కోసం ఈరోజు ఈ రకమైన కుట్ర చేస్తున్నట్టుగా మేము భావిస్తూ ఉన్నాం. మేము సూటిగా టీఆర్ఎస్ పార్టీ వాళ్ళని ఒకటే అడుగుతా ఉన్నాం, ఇటువంటి చిల్లర మల్లర ప్రయత్నాలు చేసి రాజకీయ అస్థిరత పక్క పార్టీల్లో సృష్టించి రాజకీయ పబ్బం గడుపుకోవాలంటే ఖబర్దార్, ఇటువంటి యొక్క తప్పుడు విధానాలకు తెలంగాణ సమాజం ఎప్పుడు కూడా పట్టం కట్టదు అనేటువంటి ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. రెండో విషయం, వ్యక్తిగతంగా ఇవాళ టీఆర్ఎస్ పార్టీని వ్యక్తిగతంగా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా గట్టిగా నేను ఎదుర్కొంటున్నానన్న ఉద్దేశంతో కక్ష సాధింపుగా కాంగ్రెస్ పార్టీ